కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. వచ్చే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు బాపూజీ పేరు పెట్టాలని కోరారు. బాపూజీ పేరుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చేయూత అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఓయుజేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. పదవులు చెప్పినా కానీ ఆయన తీసుకోవడానికి సిద్ధపడలేదు. తెలంగాణ కోసమే నిలబడ్డాడు, కొట్లాడిండు, అనేక సంఘాలకు ఆశ్రయం ఇచ్చిండు, ప్రోత్సాహం కల్పించిండు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి వ్యక్తి. ఇట్లా కొండాలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పాత్ర చాలా గొప్పది, ఎనలేనటువంటి తెలంగాణ చరిత్రలో. వారి పాత్రను రికార్డు చేయటం, వారిని స్మరించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత. వారి చరిత్రను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వము గుర్తించటం శుభదాయకం. వారి మధ్యనే బీసీ మనకు చేనేత అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేశారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నామకరణం చేశారు. మరింతగా ఈ ఆయన ఆకాంక్షించినటువంటి సహకార సంఘాల అభివృద్ధి కోసం కూడా మరిన్ని చర్యలు తీసుకొని ఈ రాష్ట్ర వికాసానికి ఆయన చేసిన పాత్రను కొనసాగించవలసిందిగా. బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన 97 వయసులో కూడా కటిక చలిలో ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన శ్వాస ధ్యాస మొత్తం తెలంగాణ కోసానికే, ఆయన ఆకాంక్షలన్నీ తెలంగాణ కోసానికే చేసినటువంటి సందర్భము. ఆయన యొక్క స్వగృహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ రోజు ఉద్యమంలో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసానికి త్యాగం